Hi friends, welcome to my channel Smart Homemaker. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోలో స్పాంజ్ కేక్ ని గోధుమ పిండితో చాలా టేస్టీగా చేశానండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ స్పాంజ్ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి 1 కప్, షుగర్ 1 కప్, ఎగ్స్ 2, మిల్క్ 1/2 కప్, ఆయిల్ 1/2 కప్, ఎసెన్స్ 1 స్పూన్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, క్యాషూ ఆప్షనల్. ఈజీగా బ్లెండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. మీరు కావాలి అంటే హ్యాండ్ బ్లెండర్ తో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కప్పు షుగర్ తీసుకొని మిక్సీ జార్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ ని ఇంకో బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఎంటీ జార్ లోని 2x బీట్ చేసి మిక్సీ జార్ లో వేసుకోండి. బాగా బ్లెండ్ చేయండి. ఎగ్స్ బాగా బ్లెండ్ అయిన తర్వాత అందులోని 1/2 కప్ మిల్క్, 1/2 కప్ ఆయిల్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. ఇది ఎంత స్మూత్ గా బ్లెండ్ చేసుకుంటే మీకు కేక్ అంత స్మూత్ గా వస్తుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. దాని తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు గోధుమ పిండిని కూడా వేసుకొని బాగా బ్లెండ్ చేసుకోండి. గోధుమ పిండి ఒకేసారి వేయొద్దండి, హాఫ్ పోర్షన్ ఒకసారి, ఇంకో హాఫ్ పోర్షన్ ఒకసారి వేసి బ్యాటర్ లాగా రెడీ చేసుకోండి. మిక్సీ జార్ లో బ్యాటర్ ని వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఫోర్క్ అయినా విస్కర్ అయినా యూజ్ చేసి మళ్ళీ ఆ బ్యాటర్ ని మీరు బాగా మిక్స్ చేసుకోండి. గుర్తు పెట్టుకోండి, మీరు ఆ బ్యాటర్ ని ఎంత స్మూత్ గా బ్లెండ్ చేసుకుంటే మీ కేక్ అంత స్మూత్ గా ఫ్లఫీగా వస్తుంది. ఇక మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు బేకింగ్ స్టార్ట్ చేద్దాం. బేకింగ్ కోసం ఒక అల్యూమినియం ట్రే తీసుకోండి, దానికి ఆయిల్ వేసి బాగా గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటర్ ని ట్రే లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేశాక అది 3-4 టైమ్స్ ట్యాప్ చేయండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి. క్యాషూతో మీకు నచ్చినట్టు డెకరేట్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులోని సాల్ట్ కానీ ఇసుక కానీ యాడ్ చేసి బాటమ్ అంతా స్ప్రెడ్ చేసుకోండి. కుక్కర్లో ఒక ప్లేట్ కానీ రింగ్ కానీ ప్లేస్ చేసి కుక్కర్ లిడ్ కి విజిల్ తీసేసి కుక్కర్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లోని 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయ్యాక మళ్ళీ లిడ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఆ కేక్ ట్రేని జాగ్రత్తగా కుక్కర్లో ప్లేస్ చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి 45 మినిట్స్ పాటు బేక్ చేయండి. 45 మినిట్స్ తర్వాత మళ్ళీ లిడ్ తీసి కేక్ బేక్ అయిందో లేదో చెక్ చేసుకోండి. బేకింగ్ అయ్యిందో లేదో చెక్ చేయాలి అంటే ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఆ నైఫ్ని సెంటర్లోని ఎడ్జెస్లోని మీరు ప్లేస్ చేసి తీస్తే క్లీన్గా నైఫ్ వస్తే అది బేక్ అయినట్టు, క్లీన్గా రాకపోతే బేక్ అవ్వలేనట్టు. బేక్ అవ్వకపోతే మళ్ళీ ఇంకో 5 మినిట్స్ మీరు బేక్ చేసుకోవచ్చు. నా కేక్ బేక్ అయిపోయిందండి. నేను కేక్ని బయటకు తీసి డిమోల్డ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీ అండ్ హెల్దీ గోధుమ పిండి స్పాంజ్ కేక్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.